అండి ఇలా సండే అండి ఇలా మనము ఎండ్రికాయల కర్రీ చేసుకుందాం దోశలు వేసుకుందాం అండి దోశలు ఎండ్రికాయల కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి ఇయండి మా బాబు ఇప్పుడే తెచ్చిండు इलाने इवीं आर उजन अंडी एन वजन अट बाबू आर दिंडी इवेद को इला तिंटे एंड्रिकाय तिंटे इला तीनपेद चाल बी मल्लेम आर पीसल इला मन इलाने वेकोवाले वेको लेदे इला रू सुवी तरवा चूपस्ता इपड़ी कड़गा इदेपड़े गानी मोत्तम क्लीन चेयोद्दंडी इदी मोत्तम गुड्डु एग्गंडी इदंता दानि एंड्रिकाय इदी एग्गु कोंदरु तेलवक इदी तीसेसि कडिगेस्तारु गानी इदी एग्गंडी इदी उंडाले इदी उंटने कूर इंका चाला टेस्ट वस्तदंडी चाला बागुंटदि कोन्निटिकि पच्चगा उंटदि कोन्निटिकि तेल्लगा उंटदि कोन्निटिकि नल्लगा उंटदंडी ओक इदी कोद्दिगा नल्लगा उंदि चूडु गुड्डु इदी मोत्तम इग सन्नगा उंटदंडी इदंता इदंता मोत्तम गुड्डु अंडी इदी ओक कलर उंदि इदी ओक कलर उंदि इपड़ी आर पीसल नाग वजन अलग वजन अच्छे मैं बाबू आर दिंडी नाग वर अभी अंत रूल को मूडी एंड्रिकायल पीतल एंड्रिकायल मेमी हईदराबाद एंड्रिकायल अटमें मेम एंड्रिकायल कूर चाल बी इंत टेस्टे मैं तलकाय का बोटी काजम मटन चिकन कटे अंत टेस्ट उदी चलीकाल चाल ती मस्त वेड़ी अदी चाल रुचि अतदी इधना చూపిస్తాండి మీకు తింటావా తీ రే ఎండ్రికాయ 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 తిన్నాడే లక్కీ గాడి ఎండ్రికాయ కడిగినండి ఇవి ఇవి చిన్న చిన్న కాళ్ళండి కొందరు ఇవి ఇట్లనే వేస్తారండి ఆ కొండ్లు ఈ చిన్న కాళ్ళు అట్లనే వేస్తారు నేను ఇది అట్లనే వేయండి ఇది మిక్సీలో వడదామండి మిక్సీలో వడితే ఆ లోపల గుజ్జంతా బయట వచ్చేస్తది కూర టేస్ట్ చాలా అవుతదండి ఇక కొండ్లండి చాలా బాగునేండి ఇట్లా ఉండాలి కొండ్లు పెద్ద పెద్దగా ఉండాలండి ఇట్లా ఉంటే మనం తినడానికి చాలా మంచి వస్తదండి మంచిగా ముక్క ఇంతింత ఉంటదండి ఆరు ఉన్నాయండి ఆరు అంటే ఇప్పుడు ఇవి 12 కొండ్లు ఉన్నాయండి ఇవి ఒక్కోదానికి రెండు ఎల్తాయి కదండి ఒక్కోదానికి రెండు ఎల్తాయి బాగునేండి పెద్దగా ఉన్నాయేమో బాబు తెచ్చిండు ఒక్కోసారి చిన్నగా ఉంటాయండి చిన్నగా ఉంటే మనకు తిన్నట్టు అనిపించదు ఇట్లా పెద్దగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తాయండి చూస్తుంటనే అవి తినాలి అనిపిస్తున్నది ఇక అంత పెద్దగా ఉన్నాయి ఇవి కొండలండి ఇవి వాటి కాళ్ళండి ఇవి ఇవి కాళ్ళు ఇవి పుచ్చండి ఈ పుచ్చని ఇట్లా కడుకోవాలండి సాఫ్ మంచిగా కింద మీద ఇగో ఇట్లల్లా మొత్తం కడుకోవాలి నీ సువాసన వెళ్ళిపోతది ఇది దియొద్దండి ఇది ఇది గుడ్డండి ఇది ఎగ్ ఎండ్రికాయ ఎగ్ అండి ఇది నేను అన్నీ అట్లనే ఉంచినండి ఇగో అన్ని ఇట్లల్లా అట్లనే పెట్టిన కొన్ని దాంట్లో ఎర్రగా ఉంటది కొన్ని దాంట్లో నల్లగా ఉంటది కొన్ని దాంట్లో పచ్చగా ఉంటది గుడ్డు ఇది కొద్దిగా నల్లగా ఉండండి ఇల్లనేమో రెడ్ ఆరెంజ్ yellow ఉన్నది గుడ్డు ఇట్లా ఉంటదండి ఇల్లనేమో కొద్దిగా yellow ఉంది ఇట్లా వస్తదండి ఎప్పుడే గాని గుడ్డు తీయొద్దు చాలా టేస్ట్ అవుతది కూర ఇప్పుడు మన ఇష్టమండి ఇవి ఇట్లనే మనము ఇది ఇట్లా పీస్ చేయొచ్చు మనకి ఇట్లా పెద్దగా అనిపిస్తుంది అంటే ఒక రెండు చేసుకోవచ్చండి నేను చూపిస్తా మీకు నాకు వస్తదో రాదో ఇక్కడ మా బాబుతో తీపిస్తా బలంగా చేసి వస్తలేదండి మా బాబుతో తీపిస్తాండి నాకు వస్తలేదు ఇట్లా ఒక దాంట్లో రెండు చేస్తే మనకు తిననికి మంచిగా వస్తాయండి నేను ఒక దాంట్లో రెండు చేసినాక ఇగ అయ్యిందండి ఇగ ఇట్లా చేయాలి అంటే మనకు తిననికి ముక్క మంచిగా ఉంటదండి పెద్ద ఉంటే తిననికి రాదు ఇగ ఇట్లా ఒక దాంట్లో రెండు చేసుకోవాలండి చూస్తా ఏది వస్తే అది చేస్తా మిగతాయి మా బావుతోని చేపిస్తా అయ్యిందండి ఎప్పుడు గాని గుడ్డు వాడేయొద్దండి అట్లనే ఉంచాలి జర పెద్దగా ఉన్నే జల్ది వస్తుంది వస్తలేదండి ఇది మా బాబుతో చేపిస్తారు రెండు ఇగ రెండు అయితే చేసినండి ఒక్కదాన్ని ఇట్లా రెండు ముక్కలు చేసుకోవాలండి రెండు ముక్కలు ఇట్లా చేసుకుంటే మనకు తిననీకి మంచిగా వస్తదండి కదా ఎంత బాగైనా చిన్నగా లేకపోతే ఎంత పెద్దగా ఉంటదండి తిననీకి రాదు నోట్లే వట్టదు ఇగ ఈ విధంగా అయితేయండి ఇగ మిగతా నాలుగు కూడా సుంచుతండి మా బాబుతో చేపిస్తా సుంచినండి అన్ని ఇగో ఇగ మా కౌడ కోడలతోనే సుంచిపిచ్చిన ఇదంతా లోపల గుడ్డ అండి ఇది ఎగ్గు ఎండ్రికాయ ఎగ్గు ఇది అస్సలు తీయొద్దండి కూర చాలా టేస్ట్ అవుతుంది ఇవన్నీ ముక్కలు ఒక్కదాంట్లో రెండు చేసినండి మేమైతే హైదరాబాద్లో ఎండ్రికాయలు అంటామండి
చాలా మంది పీతలు అని కూడా అంటారు, పీతలు అంటారు, ఎంట్రకాయలు అంటారు అండి. ఇవి 12 ముక్కలు అయినాయండి. ఇప్పుడు ఇవన్నీ కొండలు అండి, ఇవి కూడా 12 ముక్కలు ఉన్నాయి. ఇవి ఇవి కాళ్ళు అండి. ఈ కాళ్ళు మనము ఇప్పుడు నేను మిక్సీలో వాడతానండి. ఈ మిక్సీ లేచి పెట్టేస్తా. ఇది మనము మిక్సీలో వట్టినామంటే కూర అట్లా గ్రేవీ మంచిగా అవుతుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొందరు తెలియక ఇట్లనే వేసి వండుతారు, కానీ ఇవి ఉండొద్దండి, గ్రేవీ చేసుకోవాలి. ఇది మనము మిక్సీలో వట్టి ఇదే పులుసు కూరలో పోసుకోవాలండి. చాలా బాగా అవుతుందండి, చాలా అంటే చాలా. ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇలా కావలసిన పదార్థాలు అండి, చూడండి. ఉల్లిపాయలు అండి తాలింపుకు. జర మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకోవాలండి. కూర చాలా టేస్ట్ అవుతుంది. ఇక ఉప్పు అండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది భోజవారం అండి. ఈ ఎండ్రకాయల కూరలా మనం గరం మసాలా కంటే భోజవారం చాలా టేస్ట్ అవుతుందండి, అందుకే నేను భోజవారం వేస్తున్నా. ఇవి ఇది పసుపు అండి, ఇది మిరియాల పొడి అండి. ఇగో ఇక్కడ కొబ్బరి అండి, కొబ్బరి పేస్ట్ చేసినాం. కొబ్బరి కోసి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసినామండి. ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు కొద్దిగా ఫ్రై చేసి పేస్ట్ చేసినామండి. ఈ కొబ్బరి కూడా కాల్చినామండి, కాల్చి పేస్ట్ చేసినాం. కాలుస్తే టేస్ట్ కూర ఎక్కువ ఉంటుందండి, కర్రీ చాలా టేస్ట్ అవుతుంది. ఇవి ఇది ఉల్లిపాయలు అండి. ఈ మసాలాలు ఇంత వాటాయి, అవసరం ఉన్నాయి వేసుకుందామండి. ఇప్పుడు సాలింపు వేద్దామండి కూర. ఎండ్రకాయలు తింటే ఇట్లా తినాలండి, చిన్నవి తెచ్చుకోవద్దు, ఇట్లా చాలా పెద్దగా ఉన్నాయి తినాలండి, చాలా బాగా అనిపిస్తుంది. కర్రీ అన్నం కూడా ఇప్పుడే అయిందండి, మాది వేడి వేడిగా ఉన్నది అన్నం ఇప్పుడే అయింది. కానీ ఇది బగారాతను బాగుంటుందండి, తెల్లన్నంతోనే తినాలి, చాలా బాగుంటుంది. చపాతి, జొన్న రొట్టె, దోశ, పూరితో కూడా చాలా బాగుంటుందండి. ఇక నేను ఇలా దోశలు వేస్తా అండి, దోశ కర్రీ తిందాం మనము. ఒక 3 చెంచాల నూనె అండి, టేబుల్ స్పూన్ తోటి 3 పోసినండి. ఉల్లిపాయలు వేస్తుందండి. ఇలా గరం మసాలా అస్సలు వేసుకోవద్దండి, టేస్ట్ అలాగుంటుందండి. పులుసు కానీ టమాటా కానీ ఇట్లా వేస్తే దాని టేస్ట్ అలాగైపోతుందండి. కాలి భోజవారం వేయాలి, అంత రుచి అవుతుందండి. ఇక ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టాలి. మనం ఇవి కాళ్ళు ఉన్నాయి కదా, ఎండ్రకాయ కాళ్ళు, మిక్సీ పట్టేస్తా. ఇవి ఎండ్రకాయ కాళ్ళని, ఈ ఎండ్రకాయల కాళ్ళన్నీ మిక్సీలో పట్టిరండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే లోపల గువ్వమంతా వచ్చేస్తుందండి, దాని బొక్క అంతా లోపలనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక గిన్నెలో అన్న వేసుకుందాం, లేకుంటే ఇట్లనే కలిపి షోర్వలో పోసుకుందామండి మనము. అయ్యింది. ఇప్పుడు ఇవైతే మధ్యలో పీసులు అండి. ఇవి గుడ్డు చాలా ఉందండి, అన్నిటికీ ఉన్నది గుడ్డు. ఇప్పుడు సీజన్ కదా, ఇవి అన్నిటికీ ఉంది. ఇవి ఇప్పుడు ఇవి తాలింపు వేసుకుందామండి. ఇవి ఇక్కడ వేగినాయండి. ఇలా ఉల్లిగడ్డలు వేగినాయండి, నీళ్ళు వస్తాయని ముందు ఇవి వేసేస్తున్నా. ఉల్లిగడ్డలు మాడి అన్ని కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసినాక కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే ముందు కూడా వేసుకోవచ్చు. ఇక ఇవి కూడా వేసుకున్నామండి. ఇక ఇట్లా ఒక్క దాంట్లో 2 వేసినండి, చిన్నగా ఉంటే మనకు తిననీక కూడా వస్తుందండి. తొందరగా ఉడుకుతాయండి, తొందరగా అంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా అన్ని మసాలాలు వేసుకుందామండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 చెంచా ఉన్నది.
కొద్దిగా మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేస్తున్నాండి, చిన్నగా ఉన్నది, చిన్నగా ఉన్నదండి. ఒక స్పూన్ వేసిన, ఒక స్పూన్ మిరియాలు వేసిన కదండి. ఇక దీంతో ఒక రెండు కారం వేసుకుందామండి. రెండు వేసినండి, ఇక రెండు సగం వేసినండి. ఒక చెంచా ఉప్పు వేస్తున్నాండి, మళ్ళీ తర్వాత వేసుకుందాము. పసుపు వేస్తుందండి, ఒక సగం చెంచా ఉన్నది. కలుపుకుందామండి, ఇది తొందరగా ఉడుకుతుందండి. తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది. ఈ చికెన్లు మటన్లకు ఇవన్నిటికీ లేట్ అవుతుంది, కానీ దీనికి అంత తొందరగా అయిపోతుంది. ఇది షోర్వా మంచిగా దిగుతుందండి, ఇంత బాగా అనిపిస్తుంది. ఈ సూక మన గ్రేవీలాగా చేసుకోవచ్చు అండి, లేదంటే జర పులుసులాగా కూడా చేసుకోవచ్చు. అంత మంచిగా అనిపిస్తుందండి, కమ్మగా వాసన వస్తుందండి. అన్నీ వేసినాం కదా, మంచిగా ఈ కొండ్లు ఆ మధ్యలో ముక్కలు ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుందండి. కొద్దిగా సేపు పెట్టి తర్వాత కాళ్ళు పట్టినాం కదా మనం మిక్సీలో, ఆ నీళ్ళు పోసుకుందామండి. ఒక రెండు నిమిషాలు అంతా ఇందులో వేసుకుందామంటే ఒక గిన్నెలు వేసుకుందాము. చాలా చికటి ఉంటుందండి, ఇట్లా పట్టుకోవాలండి. కొద్దిగా మందంగా పట్టినా నడుస్తుంది, కొద్దిగా మేము సన్నం పట్టినాము. మందంగా పట్టినా కూడా అది బొక్క చివర అంతా కిందికి కూర్చుంటుంది, ఆ గువ్వం అంతా పైకి వచ్చేస్తుందండి. ఇది కడుక్కుందామండి, ఇది కడుక్కొని కూడా నీళ్ళు ఇల్లనే పోస్తా ఆపుకో. ఈ మిక్సీ కడుక్కున్నామండి, ఈ నీళ్ళు కూడా ఇల్లనే పోసేద్దాము. ఇక మనకు పులుసుగా ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవాలండి. ఒక గిలాస పోసినండి ఇలా. ఈ లోపల గువ్వం అంతా వచ్చేస్తుందండి, ఆ బొక్క చూర అంతా కింద కూర్చుంటుంది. మనకి ఏమి బాధ ఉండదండి, నోటికి అస్సలు తలగదు, రాదు కూడా అండి. ఇప్పుడు ఈ పులుసు కోసుకుందామండి మనము. ఇట్లా కోసుకోవాలండి, అస్సలు రాదండి బొక్క చూర. మనకు పులుసు ఎంత అవసరం ఉంటే అంత కోసుకోవాలండి. ఇంకా కొద్దిగా వెళ్తుందండి, ఇక్కడ చూపి ఇంకా కొద్దిగా వెళ్తుంది. ఇది కూడా పోసుకుందాం, మళ్ళా ఇది చూపిస్తా కలిపి. ఇక ఇలా కొందరు పులుసు పోస్తారండి, పులుసు పోస్తారు, టమాట వేస్తారు, అంత బాగా అనిపించదండి. దాని టేస్ట్ అలాగే అయిపోదు. ఇక అప్పుడు ఒక గిలాసు పోసినండి, ఇప్పుడు ఒక గిలాసు పోసిన. ఇగో ఇది మొత్తం బొక్క చూర అండి, ఇది పైన ఉంటుంది కదా పొట్టు, ఇక దాన్ని చూర. ఇలా గువ్వం ఏమి ఉండదని అంత వచ్చేస్తుంది ఇది. ఇక ఇట్లా ఇది మొత్తం చూర అయిపోతుంది అన్నమాట. ఇక ఇట్లా అనుకోవాలండి, నువ్వు ఏమి వేయకున్నా ఉత్తమ మిరియాల పొడి కారం ఉప్పు అల్లమెల్లిగడ్డ వేసినా సరే అండి. ఏమంటే కొబ్బరి ఉల్లిగడ్డ వేస్తే ఇంకా జర టేస్ట్ ఎక్కువ ఉంటుంది, గ్రేవీ మంచిగా అవుతుంది. ఇట్లా అనుకున్నాం అనుకోండి, మొత్తం ఇదంతా చూరండి. ఇలా ఏం లేదు, ఇప్పుడు మొత్తం చూరనే ఉన్నది. రెండు గ్లాసుల నీళ్ళు పోసినండి, ఇక మన పులుసు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అండి. దీని జర పులుసు అయితే చాలా బాగుంటుంది అండి, గ్రేవీ కంటే పులుసే మంచిగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ పెట్టుకోవద్దండి, ఇది ఉడికినాక చూపిస్తాండి. మళ్ళా ఇద్దామండి, ఇది చాలా కమ్మగా వస్తుందండి, చూసినా అండి. ఇది మరి మళ్ళీ వస్తాం కదా, ఇట్లా గ్రేవీ అవుతుందండి మంచిగా. మీకు చూపిస్తా,
ఇది చూసారా మనము కాళ్ళు వాటి పీసులన్నీ మనం మిక్సీలో పట్టుకున్నాం కదా మిక్సీలో పట్టి మంచిగా కడ ఇట్లా నీళ్లు పోసి వంపేయాలండి ఆ లోపల ఉన్న గువ్వమంతా వచ్చేస్తది ఇది ఇది మొత్తం కాళ్ళదేనండి ఇది చూడు చాలా బాగుందండి వాసన ఇప్పుడే ఏమీ వేయకముందే వాసన చాలా బాగుస్తున్నది ఇదంతా కాళ్ళదేనండి గువ్వం ఇది ఎప్పుడే గాని కాళ్ళు మిక్సీలో పట్టి పోసుకోవాలండి చాలా బాగుంటది ఎక్కువత మీరు వేసుకుందామండి కొబ్బరి వేసుకుందామండి ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ పేస్ట్ ఒక 4 స్పూన్లు వేసినండి ఇది కొబ్బరి పొడి అండి ఒక 4 స్పూన్లు వేసినండి అది 4 స్పూన్లు ఇది 4 స్పూన్లు ग्रेवी मंचदी सिज्जर चिखदी चाला बी चूँ बी इला इला गरम मसाला कटे भोजवार चाल बहुत अंक नोजवार स्पून उदी भोजवार चाले चाल बी ఇది ఉడకాలండి ఇంకా జరా ఎందుకంటే మసాలా వేసాం కదా కొబ్బరి ఉల్లిగడ్డ వేసాం ఉడికినాక చూపిస్తా అప్పుడు ఒకటే స్పూన్ వేసామండి చెంచా ఉప్పు ఇప్పుడు మళ్ళా వేసుకుందామండి ఒక చెంచా వేసాం ఇది రెండో చెంచా ఇది రెండు సగం వేస్తున్నండి మస్త్ అయిదండి ఇదండి దోశల పిండి కొద్దిగా గిన్నెలో తీసుకున్నండి 4 గ్లాసుల 3 గ్లాసుల బియ్యం 1 గ్లాసు మినపప్పు అండి అలా 1 గ్లాసు రాగుల పిండి కలిపినామండి ఇలా 1 గ్లాసు రాగుల పిండి 1 గ్లాసు మినపప్పు బియ్యం 3 మిక్స్ ఉన్నాయండి ఇప్పుడు దోశ చేసుకుందామండి రాగుల పిండి శరీరానికి మంచిది కదండి ఇలా కాలనొప్పులు ఉన్నోళ్ళకు పిల్లలకు పెరిగే పిల్లలకు చాలా మంచిదండి కాల్షియం బాగుంటదండి ఇలా నూనె వేసుకుందామండి కొద్దిగా ఇక్కడ కూడా కాసుకుందామండి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు రాగుల పిండి అండి 3 గ్లాసుల బియ్యం అండి చాలా బాగుందండి దోశ రాగుల పిండి పిల్లలకు పెద్దలకు అందరికి మంచిదండి ఇలా కాల్షియం ఎక్కువ ఉంటది ఇతర కాలనొప్పులు ఉన్నోళ్ళు తినాలండి ఇక మేము మా ఇంట్లో అయితే జర దోశలల్లో వస్తామండి చపాతీ చేసుకున్నా కూడా చపాతీలో కూడా పిండి కలుపుతామండి రాగుల పిండి మెత్తగా మంచిగా అయినాయండి ఇంకొకటి వేస్తాండి నూనె వేసుకున్నాను ఎంట్రకాయల కర్రీ అను దోశ చాలా బాగుంటదండి
తీసేద్దామండి. చాలా బాగుందండి. ఇది స్టవ్ బంద్ చేస్తున్నాండి. కర్రీ చూద్దామండి, దోశలు అయినాయి, కర్రీ చూద్దాము. అమ్మగా వాసన వస్తుందండి. ఈ మనము కారలన్నీ మిక్సీలో వాటి పోసుకున్నాం కదండి, ఇక గ్రేవీ ఇట్లా అవుతుందండి. మన ఎగ్ ఎట్లయితుందో నీళ్ళలో మన నూనెలో వేస్తే ఆ ఎగ్ లాగా కనిపిస్తుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. కాళ్ళు అట్లనే వేయొద్దు, కాళ్ళు అట్లనే వేస్తే ఈ టేస్ట్ రాదండి. ఎప్పుడే కానీ కాళ్ళు మిక్సీలో పట్టి పోయాలండి, చాలా బాగుంటుంది. ఇంత ఉంచుకోవాలండి, ఇంత పులుసు ఉంచుకోవాలి, కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నంలో కానీ, చపాతీతో కానీ, మన జొన్న రొట్టె, గోధుమ రొట్టె, అను దోశతోని, పూరితోని చాలా బాగుంటుందండి. గ్రేవీ మంచిగా కనిపిస్తుందండి చూడు. కలపకున్నా కూడా గ్రేవీ మంచిగా ఉందండి. ఇట్లా ఉండాలండి, ఇట్లుంటే చాలా బాగుంటుందండి చూడు. మంచిగా ఉడికినాయండి, వాసన అయితే కమ్మ వస్తుంది. ఎప్పుడే కానీ ఇట్లా పెద్ద పెద్దగా ఉండాలండి. ఎండ్రికాయలు ఇట్లా పెద్దగా ఉంటే మంచిగా తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంత పెద్దగా ఉన్నాయి, మధ్యలో చూపిస్తాండి. ఎప్పుడే కానీ ఇవి ఒకదాంట్లో రెండు చేసుకోవాలండి. అట్లనే మనం వేసినామంటే పెద్దగా ఉంటే మనకు తిననీకి రాదు, కొరకాలి కదండి, కొరుకుతూనే గువ్వం వస్తుంది మనకు. ఒకదాంట్లో రెండు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది అయ్యిందండి, చాలా బాగా అయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది, రసం మంచిగా దిగిందండి. అన్నం కూడా అయిందండి, ఇప్పుడే అన్నం అయింది. ఒక ప్లేట్లో పెడతా అండి, ఇక స్టవ్ బంద్ చేస్తున్నాండి. ఇది చాలా బాగా అయిందండి. ఇంత ఉంచుకోవాలండి పులుసు, ఇంత ఉంచుకుంటేనే మళ్ళీ సలగైనాక ఇంకా గట్టిగా అవుతుందండి. అది బంద్ చేస్తున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనము ఒక గిన్నెలో ఇది తీసుకుందామండి. మనము ఇదండి గ్రేవీ మంచిగా అయిందండి. ఎట్లుంటుందండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా కూడా మనం రెండు చేసుకోవచ్చు అండి, నేను చేయలేదు. ఇట్లనే తింటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎండ్రికాయల కూర రెడీ అయిందండి, పీతల కూర రెడీ అయిపోయిందండి. పీతల కర్రీ అంటాము, ఎండ్రికాయల కర్రీ అంటాము. దోశలు అయినాయండి, రాగుల పిండి దోశలు అండి. అన్నం కూడా అయిందండి, చాలా బాగుంటుందండి. పిల్లలకు చేసి తినిపియండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. నీకు ఇవి తిని చూపిస్తానండి ఎట్లుంటుందో. ఒక ముక్క వేస్తాండి అక్కడ. చూసినండి, కర్రీ చాలా బాగా అయిందండి. ఈ సల్లగా అయితే ఇంకా చిక్కగా అవుతుందండి, దగ్గరగా అవుతుంది. ఇట్లా ఎప్పుడే కానీ మనము కాళ్ళు మిక్సీలో పట్టి పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అయిందండి. కానీ భోజవారం వేయాలండి, గరం మసాలా వేయద్దు, భోజవారం వేయాలి. ఎండ్రకాయల కర్రీ రెడీ అయిపోయిందండి, పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి దోశ కర్రీ. ఎట్లుందో తిని మీకు చెప్తా అండి.
పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. కానీ ఇలా టమాటా వేయొద్దు, పులుసు వేయొద్దు, గరం మసాలా వేయొద్దండి, భోజవారి వేసుకోవాలండి. భోజవారి వేసుకుంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. అది తిని మీకు చూపిస్తా అండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి ఎండ్రికాయలు అంటే. కొందరు ఇప్పటి పిల్లలకు అలవాటు లేదు తినరండి, వాళ్ళు అలవాటు చేయాలి. ఈ చలికాలంలో ఇవి తినాలండి, చాలా మంచిగా ఉంటుందండి. అన్నంతో మన బగారా అన్నంతో బాగుంటుంది కానీ ఇట్లా వైట్ రైస్తో చాలా బాగుంటుందండి. దోశ కర్రీ కూడా బాగుంటుంది, చపాతీ, పూరి, జొన్న రొట్టె, గోధుమ రొట్టెతో చాలా బాగుంటాయండి. ఈ చలికాలంలో ఎక్కువ వండుకోవాలండి మనము, ఈ పీతలు కానీ ఎండ్రికాయలు కానీ. మా హైదరాబాద్ అయితే ఎండ్రికాయలే అంటామండి. ఇది హైదరాబాద్ ఫేమస్ అండి, ఎండ్రికాయల కూర. ఎండ్రికాయల కూర హైదరాబాద్ ఫేమస్, తిని చెప్తా అండి. పీతల కర్రీ, ఎండ్రికాయల కర్రీ రెడీ అయిందండి. దోశ, ఎండ్రికాయల కూర తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా అండి. అట్లనే అన్నంతో కూడా టేస్ట్ ఎట్లుందో తిని చెప్తా అండి. ఇది రావి పిండి దోశ అండి. సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపరు. మనం అట్లనే వండుతున్నాం మనకు ఇంత టేస్ట్ రాదండి. ఆ కాళ్ళన్నీ మనం మిక్సీలో పట్టుకోవాలి, మిక్సీలో పట్టి పోయాలి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి దోశ, ఎందుకంటే కర్రీ తిన్నా కొద్ది తిన బుద్ధి అవుతుందండి. కొద్దిగా కారం తక్కువ వేసుకోవాలి, మిరియాల పొడి ఎక్కువ వేయాలండి. ఈ కర్రీ మిరియాల పొడితోనే టేస్ట్ ఎక్కువ అండి. ఇప్పుడు అన్నం తిని చెప్తా అండి మీకు. సూపర్ అండి, మిరియాల పొడి వేసినాం ఘాటు ఘాటు, చాలా టేస్ట్ ఉందండి. ఇంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి. ఇంకా జనత తింటండి, చాలా బాగుందండి. బా ఎంత బాగుందండి తెలుసా, ఏది ఎండ్రికాయ మంచిగా తినాలండి. ఇట్లా గుంజినామంటే దాని టేస్ట్ అంతా లోప ఇంట్లో నోట్లోకి వస్తుందండి. ఇట్లా తెల్లగోమ అంతా వస్తుందండి, చాలా బాగుందండి. చేయండి మీరు కూడా. ఈ కొన్ని ఒకదంటే కూడా రెండు చేసుకోవచ్చండి మనం, చూపిస్తాండి. ఇట్లా మనం కొరికినామంటే ఇట్లా ముక్క వస్తుందండి, ఎంత బాగుంటుందో తెలుసా, ముక్క అంత బాగుంటుందండి. తింటున్నా చాలా బాగుందండి, ఇంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు చలికాలంలో మంచిగా వస్తాయండి. చాలా బాగుందండి దోశ కర్రీ, ఎండ్రకాయల కూర బాగుంది, తెల్లన్నంతలు కూడా ఎండ్రకాయ కర్రీ అంతా చాలా బాగైందండి. చేయండి మీరు కూడా, చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.